నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సచివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు తరువాత మంత్రులకు శాఖలు కూడా కేటాయించనున్నారు ఈ సందర్భంగా మెగా డీఎస్సీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు సామాజిక పింఛన్ల మొత్తం నాలుగు వేల రూపాయలకు పెంపు సహా ఐదు కీలక దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు అంతకుముందు ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా వెళ్లిన చంద్రబాబు దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు చంద్రబాబుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఈవో స్వాగతం పలికారు సీఎం కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం చేశారు తర్వాత ఉండవలిలోని నివాసానికి వెళ్లిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం సచివాలయానికి బయలుదేరగా రాజధాని రైతులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు రీడ్ యాక్సిస్ రోడ్డుపైకి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు రహదారిపై పెద్ద మొత్తంలో పూలు పరిచి క్రేన్ల ద్వారా గజమాలలతో చంద్రబాబును సత్కరించారు దారి పొడవునా భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు సీఎంగా ప్రమాణం చేశాక తొలిసారి తిరుమల వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు ఉదయం సాధారణ క్యూ లైన్లో ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ జేఈఓలు స్వాగతం పలికారు ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన చంద్రబాబు ధ్వజస్తంభానికి మొక్కి గర్భాలయంలో స్వామిని దర్శించుకున్నారు రంగనాయకుల మండపంలో చంద్రబాబు సహా కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం పలికారు తీర్థ ప్రసాదాలు శ్రీవారి చిత్రపటాన్ని అందించారు తర్వాత అఖిలాండ వద్దకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు పెద్దజీఆర్ మఠానికి వెళ్లిన చంద్రబాబు ఆశీర్వచనం తీసుకున్నారు తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం సహా రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా నిలవటమే తన లక్ష్యమన్నారు హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని తీర్చిదిద్దుతామని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బడులు తెరుచుకోగా విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా విద్యార్థులకు త్వరితగతిన పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు స్కూల్ బ్యాగులపై పార్టీ రంగులు ఉన్నప్పటికీ వాటిని కూడా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు స్కూల్ బ్యాగులను పార్టీ రంగులతో ముద్రించినా వృధా చేయకుండా విద్యార్థులకు ఇవ్వాలని స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేయాలని సూచించారు విద్యాకానుక కిట్ల కోసం ప్రభుత్వం ఏడు వందల కోట్లు వెచ్చించింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం అమరావతిలో పనులు ప్రారంభం కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని రైతులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు చంద్రబాబు సీఎం కావాలని రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండాలంటూ గతంలో వెలగపూడికి చెందిన కొంతమంది రైతులు మొక్కుకున్నారు ఈ రెండు కోరికలు నెరవేరినందున వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో పూజలు నిర్వహించి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు ఈ యాత్రను రాజధాని ఐకాసా నేత పొవ్వాడ సుధాకర్ ప్రారంభించారు జై అమరావతి నినాదాలతో పాదయాత్ర సాగుతోంది కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు ప్రత్యేక పూజల అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టారు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు క్యాబినెట్లో అత్యంత పిన్న వయస్కుడినైన తనకు ప్రధాని మోదీ పెద్ద బాధ్యతలు అప్పగించారని చెప్పారు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం సహా తెలుగు రాష్ట్రాల్లో విమానయాన రంగానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం సహా నైపుణ్య శిక్షణా కేంద్రాలు నెలకొల్పుతామన్నారు భోగాపురం విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తి చేస్తామన్న ఆయన తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు ప్రత్యేక పూజల అనంతరం బొగ్గు గనుల మంత్రిగా కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో బొగ్గు దిగుమతిని తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని కిషన్ రెడ్డి చెప్పారు ఖనిజాల అన్వేషణ తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణంపై న్యాయ విచారణలో భాగంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదిక కోరింది రెండు వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ సూచించింది విచారణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల నిపుణులతో కూడిన కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఇప్పటికే మేడిగడ్డ అన్నారం సుందేళ్ల ఆనకట్టలను పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడం సహా లోపాలను పరిశీలించింది తమ పరిశీలన అధ్యయనంలో వచ్చిన అంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్ కు వివరించారు బ్యారేజ్ గా ఎక్కువ నీటిని నిల్వ చేసినందునే సమస్య వచ్చిందని నిపుణులు చెప్పినట్లు తెలిసింది విజిలెన్స్ నుంచి నివేదిక కోరిన జస్టిస్ పిసి ఘోష్ అఫిడవిట్ల పరిశీలన తర్వాత బహిరంగ విచారణ నిర్వహించనున్నారు పారదర్శకంగా విచారణ ప్రక్రియ ఉంటుందన్నారు సాంకేతిక అంశాల తర్వాతే ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తామని కమిషన్ తెలిపింది వ్యక్తుల నుంచి ఇతర రూపాల్లో కూడా కమిషన్ సమాచారాన్ని సేకరిస్తోంది ఈ క్రమంలో జస్టిస్ ఘోష్ ఆకస్మిక పర్యటనలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని తెలంగాణ మంత్రులు పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టును సందర్శించారు ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రజెంటేషన్ను తిలకించిన వారు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు ఇప్పటివరకు పూర్తయిన ప్రాజెక్టు పనుల వివరాలను సాగునీటి అధికారులు మంత్రులకు వివరించారు తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పంపిణీ చేసిన తెలుగు పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని డిఈఓలను విద్యాశాఖ ఆదేశించింది తెలుగు పుస్తకాల ముందు మాటలో విద్యాశాఖ మంత్రిగా సవితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేర్లను ముద్రించగా ఈ అంశం వివాదాస్పదంగా మారింది ఫలితంగా పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని డిఈఓలను విద్యాశాఖ ఆదేశించింది బుధవారం పాఠశాలలు పునః ప్రారంభం కాగా అదే రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభించారు ఈ నేపథ్యంలో తెలుగు పుస్తకం ముందు మాటలో మాజీల పేర్లను గుర్తించగా తక్షణం వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించిన విద్యాశాఖ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పుస్తకాలు జాగ్రత్తగా ఉంచాలని డీఈఓలను ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి హైకోర్టులో ఎదురైంది కార్పొరేషన్లో కీలక పత్రాలు మాయం చేశారంటూ సీఐడీ కేసు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది తదుపరి విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది ఈ నెల పద్దెనిమిదిలోపు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది సీఐడి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును కోరారు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగినట్లు సీఎం చంద్రబాబుపై వైకాపా నేత విజయసాయిరెడ్డి నిందలు వేశారని తెలుగుదేశం ఏపీ కార్యదర్శి బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు దాడులు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదన్నారు గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ను వైకాపా నాయకులు అగ్నిగుండల్లా మార్చి ఇప్పుడు శాంతి భద్రతలు అదుపులో లేవని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ శాసన మండలి సభ్యులుగా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీన్మార్ మల్లన్న నవీన్ కుమార్ రెడ్డిలతో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి ఇటీవలే జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న గెలుపొందారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారాస తరపున నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రులు భారాస నేతలు హాజరయ్యారు దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్లో కొంతమంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది ప్రశ్నాపత్రం లీకేజ్ ఇతర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ ఇవాళ మరోసారి విచారణ జరిపింది ఈ విచారణలో నీట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై తాము చేసిన కమిటీ నివేదిక మేరకు గ్రేస్ మార్కులు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది ఇలా గ్రేస్ మార్కులు పొందిన పదిహేను వందల అరవై మూడు మందికి జూన్ ఇరవై మూడున మరోసారి పరీక్ష నిర్వహించి లోపు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది ఆ తర్వాతే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వివరించింది ఒకవేళ పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులు తిరిగి పరీక్ష రాయకుంటే వారికి గ్రేస్ మార్కులు లేని పాత మార్కులతో కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చని తెలిపింది ఈ వివరణతో సంతృప్తి చెందిన ధర్మాసనం జులై ఆరు నుంచి జరిగే కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది అయితే నీటిను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ జారీ చేసింది తదుపరి విచారణ వాయిదా వేసింది అరుణాచల్ ప్రదేశ్ లో మరోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదేరింది ఫెమాఖండు వరుసగా మూడోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు గవర్నర్ కేటీ పర్నాయక్ ఫెమాఖండుతో ప్రమాణం చేయించారు మరో పదకొండు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు అరవై స్థానాలు ఉన్న అరుణాచల ప్రదేశ్ శాసనసభలో నలభై ఆరు స్థానాలు గెలిచి భాజపా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది తాడాసనం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఇది మనిషి శరీర స్థితిని ఒక క్రమంలో పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు త్వరలో జరిగే పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో తాడాసనంపై ఓ వీడియోను పంచుకున్నారు తాడాసనం వల్ల కలిగే ప్రయోజనాలను అందులో వివరించారు మోదీని పోలిన గ్రాఫిక్ ఇమేజ్ తాడాసనం ఎలా చేయాలో చూపిస్తూ దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది ఈ ఆసనం శరీరానికి ఎంతో మంచిదని శరీర భాగాల స్థితిని ఒక క్రమంలో ఉంచడానికి ఉపకరిస్తుందని ఆ వీడియో ఓ వ్యాఖ్యను ప్రధాని జత చేశారు భారత్ ప్రతిపాదనపై ప్రతి ఏడాది జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువు రేపటితో ముగియనుండటంతో యుఐడిఐ కీలక నిర్ణయం తీసుకుంది గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఆధార్ కార్డులో ఉచితంగా మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఐ నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించిన రుజువు పత్రాలు సమర్పించాలి ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి పేరు పుట్టిన తేదీ చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో యాభై రూపాయలు చెల్లించి అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది అమెరికాలోని న్యూయార్క్ లో ప్రపంచ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నేల కానుంది అమెరికాలో టీ ట్వంటీ కప్ మ్యాచ్ల నిర్వహణకు న్యూయార్క్ ఫ్లోరిడా డాలస్ లో మూడు వేదికలను ఎంపిక చేశారు అమెరికాలో క్రికెట్ స్టేడియాల కొరత వల్ల న్యూయార్క్ లోని ఐసెన్ హోవర్ పార్క్ లో తాత్కాలికంగా నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఐసీసీ నిర్మించింది కేవలం నూట ఆరు రోజుల్లో ముప్పై నాలుగు వేల మంది కూర్చునే విధంగా ఈ స్టేడియం నిర్మించారు ఈ స్టేడియం భారత్ ఆడిన మూడు లీగ్ మ్యాచ్లతో పాటు మొత్తం ఎనిమిది మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది ఐసీసీ ఊహించినట్టే భారత్ ఆడిన మ్యాచ్లకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు ఈ మైదానంలో ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన మట్టితో పిచ్లు రూపొందించగా తక్కువ స్కోర్లు నమోదవడంతో వాటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ ఆడాల్సిన మ్యాచ్లు ముగిసినందున నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని జూన్ పద్నాలుగు నుంచి కూలగొట్టనున్నారు దాదాపు ఆరు వారాల్లో కూల్చివేత పూర్తి చేయనున్నారు